ఇప్పుడు నేను మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పబోతున్నాను. లాస్ట్లో ఒక క్వశ్చన్ కూడా ఉంది, సో డోంట్ స్కిప్ ఇట్. స్టోరీలోకి వెళ్తే, అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లోని ఒక స్కూల్లో ఒక క్లాస్లో ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు సోను, మోను అండ్ గోలు. వీళ్ళందరూ ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్ అనమాట. సో ఒకరోజు టీచర్ బోర్డ్ పైన ఒక డ్రాయింగ్ వేసి వీళ్ళందరినీ కాపీ చేయమని చెప్పారు. ఫస్ట్ బెంచ్లో ఉన్న సోనుకి మాత్రమే ఆ డయాగ్రామ్ క్లియర్గా ఉంది, అండ్ మిగిలిన ఇద్దరికి ఆ డయాగ్రామ్ బ్లర్గా కనిపిస్తుంది. ఇదే విషయం టీచర్కి చెప్తే టీచర్ చెప్పారు, మీరిద్దరు వెనకాల ఉన్న ఏ బెంచ్లో క్లియర్గా కనిపిస్తే ఆ బెంచ్లో కూర్చోండి అని చెప్పారు. అప్పుడు మోను మిడిల్ బెంచ్లో అండ్ గోలు లాస్ట్ బెంచ్లో కూర్చున్నప్పుడు మాత్రమే ఆ డయాగ్రామ్ క్లియర్గా ఉంది. దాని తర్వాత ఆ ముగ్గురులో ఫస్ట్ వేసిన వాళ్ళకి ప్రైజ్ వచ్చింది, అది వేరే విషయం. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఈ ముగ్గురిలో హైపర్మెట్రోపియా ఉంది ఎవరికి?